గత అనేక సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న పొలాలను డంపింగ్ యార్డ్లుగా మార్చేందుకు టీడీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు యత్నిస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మన్ నాయుడు ఆరోపించారు. వినకొండ నియోజకవర్గం బొల్లంపల్లి మండలంలోని నాయుడు పాలెంలో వైసీపీ సానుభూతి పరుడైన రైతుల భూములను నాశనం చేస్తున్నారని వారు మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని బ్రహ్మన్ నాయుడు హెచ్చరించారు. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి తొత్తుల్లాగా పనిచేశారు. ఏ విధంగా చూసినా రేపొద్దున ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే పనే లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఏ విధంగా బిగుతారు, ఏ విధంగా కడతారో చూస్తాం, కట్టండి చూద్దాం ఎలా కడతారు. దానికి అడ్డంగా వచ్చి పనుకొని పనుకుంటాం గానీ ఇక్కడ జరిగే పని లేదు. చట్ట ప్రకారం అన్ని విధాల ఎక్కడ కూడా రైతుకి ఇక్కడ పంట ఉంటే పంట అయిపోయి పండించిన తర్వాత అక్కడ ఏదన్నా ఉంటే వాళ్ళు హ్యాండల్ చేసుకోవాలి. ఏదన్నా మీ భూమి ఉంటే అంతేగాని అడ్డగోలుగా పంటను పీకేసి మీ ఇష్టం వచ్చేట్టు లాగేస్తారా? ఇది దుర్మార్గం. ఇది కంపల్సరిగా రేపొద్దున ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద సివిల్ కేసుని ఎందుకు వాళ్ళు ఈరోజు దాన్ని సివిల్ వ్యవహారంలో తలదూర్చారో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కేసులు పెడతాం, వదిలిపెట్టే పని లేదు. దీంట్లో అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అడ్డుగోడగా నిలబడతాం, వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజుకి ఆ రోజుకి ఒక్కటే మేము చెప్పేది, అన్ని విధాల రైతుకి ఈరోజు వాస్తవంగా అర్జెంటు గా కట్టాల్సింది అయితే నీకు ఇబ్బంది వస్తే అనుకోవచ్చు. ఇక్కడ అంత అర్జెంటు గా ఊళ్ళో చెత్త తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు చేయలేని వాళ్ళు వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఇలా చేస్తే చట్ట ప్రకారం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా సర్వే చేయాలి. ఈ ఊర్లో ఎవరికైతే ల్యాండ్ కరెక్ట్ గా డాక్యుమెంట్ లేదో ఆ డాక్యుమెంట్ లేని వాళ్ళ భూములన్నీ కూడా మరి అదే విధంగా సర్వే చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకోమనండి. ఇక్కడ ఒక్కసారి ఎస్ఎండ్ భూమి ఉందా? ఈ నియోజకవర్గంలో ఎన్నో వేల ఎకరాలు ఉంది. ఎస్ఎండ్ భూములు, చుక్కల భూములు, ఫారెస్ట్ భూములు అనేక రకాలుగా ఉన్నాయి. వాళ్ళందరి పంటలు పీకేసి ఆక్యుపేషన్ చేసుకోలేదుగా. ఇదంతా కూడా రేపొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ కి పూర్తి స్థాయిలో ధర్నా ఏర్పాటు చేస్తాం.